హీరోయిన్స్ అంటేనే సన్నగా ఉండాలని, తమ నాజూకు అందాలతో యువత మతిపోగొట్టాలని అనుకుంటారు. అందంగా ఉన్న హీరోయిన్స్ కొన్ని రోజులలోనే ముద్దుగా బొద్దుగా కనబడితే మాత్రం చూసి చీ ఏంటి ఇలా తయారైంది అంటూ చురక లేయకుండా ఉండలే. సినిమాలు తగ్గగానే పెళ్లి చేసుకుని లేక ఏ పని లేకనో తెలియదు కానీ హీరోయిన్స్ గుర్తుపట్టకుండా అయిపోతారు. మన హీరోల్లో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలీవుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మలయాళ హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీ స్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతో పాటు ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదే బాటలోకి వెళ్తున్నారు. కొందరు తారలు ఒక్క సినిమాలో కనిపించినా చెరిగిపోని ముద్ర వేస్తారు. కొందరు నటినట్లు తెరమరుగై ఏళ్ళు గడిచినా అభిమానుల మనసు పొరుల్లో నిలిచే ఉంటారు. ఒకప్పటి నటి గిరిజా శెట్టర్, సర్వధమన్ బెనర్జీ, మంజునాథ్, మాధవి, అంశు, రవలి, మీనాక్షి శేషాద్రి, రక్షిత లాంటి తారలు ఆ కోవకు చెందినవారే. ఇంతకీ వాళ్ళిప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెలుసా? రోహిత్ ఈ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజులా వెలిగాడు. 16 సినిమాతో ఎంటర్ అయిన ఈ హీరో ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో అప్పట్లో సంచలనం చేశాడు. ఆ తర్వాత రోహిత్ కు ఆఫర్లు తగ్గి ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010లో మా అన్నయ్య బంగారంలో కనిపించి ఆ తర్వాత కనిపించడమే మానేశాడు. తాజాగా ఒక ఫంక్షన్లో రోహిత్ కనిపించాడు కానీ అతనిని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. మంజునాథ్ పాతికేళ్ల కిందట దర్శకుడు కె విశ్వనాథ్ తీసిన స్వాతి కిరణం చిత్రంలో హీరో మమ్ముట్టి. కానీ అతనికన్నా ఎక్కువ పేరు వచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పోషించిన కుర్రాడు మంజునాథ్కే. బెంగళూరుకు చెందిన ఈ కుర్రాడు కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19 వయసులో చదువు కోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ సొంతంగా పిఆర్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టుకు పనిచేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్ స్వర్ణరేఖను పెళ్లి చేసుకున్న మంజునాథ్కు ఓ బాబు కూడా ఉన్నాడు. సర్వధమన్ బెనర్జీ సిరివెన్నెల సినిమాలో అంధుడైన ఫ్లూటిస్ట్గా సర్వధమన్ బెనర్జీ పోషించిన పాత్రను ఆ సినిమా చూసిన వారెవరూ మర్చిపోలేరు. దూరదర్శన్లో వచ్చిన రామనంద్ సాగర్ కృష్ణ సీరియల్లో శ్రీకృష్ణుడిగాను దేశం మొత్తానికి ఆయన సుపరిచితుడు. ఉత్తరాదిలో ఇప్పటికీ చాలామంది సర్వధమన్ని కృష్ణ అనే పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఆ సీరియల్లో కృష్ణుడిగా నటించినప్పటి నుంచి ఆయన పూర్తిగా కృష్ణతత్వంలోకి, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో స్థిరపడి ధ్యాన బోధ చేస్తున్నారు. పేద పిల్లల్ని చదివించే పంక్ అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తూ సొంత ఖర్చులతో కొందరు విద్యార్థులను చదివిస్తున్నారు సర్వధమన్. ఉదయ్ చోప్రా ధూమ్ సిరీస్లో తన కామెడీతో అలరించిన ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? యశ్ చోప్రా తనయుడైన ఉదయ్ చోప్రా బాలీవుడ్లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్ కేవలం ధూమ్ సిరీస్లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ధూమ్ 3 సినిమాలో ఉదయ్ చివరిసారిగా తెరపై కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహ సౌష్ఠవంతో ఎనర్జెటిక్గా కనిపించిన ఉదయ్ ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉదయ్ ఆ మధ్య నర్గీస్ ఫక్రీతో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చినా వారి మధ్య ఇటీవలే బ్రేకప్ అయిందని బాలీవుడ్ చెప్పుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.